అధ్యక్షులు తమ్ముడు నాగరాజు మాదిగ ఈ వేదిక మీద ఉన్న మన భారత ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని రక్షిస్తూ మనల్ని రక్షించడానికి ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తూ మనల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మన జాతిని ఉపకులాలను ఆదుకోవడానికి వచ్చిన గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి ना प्रिय స్నేహితులు 30 సంవత్సరాల స్నేహానికి ఒక నిజమైన విలువగా గుర్తుగా ఉండబడే ప్రతి కష్టంలోనూ ప్రతి బాధలోనూ ప్రతి సంతోషంలోనూ భాగస్వామి ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా ఇక్కడికి రప్పించడానికి మన ఆవేదన వినిపించడానికి తీసుకొచ్చిన ना ప్రియ స్నేహితుడు మనందరి మిత్రుడు సోదరుడు గౌరవ కిషన్ రెడ్డి గారికి అదే సమయంలో మా అన్నలు కేంద్ర మంత్రివర్లు నారాయణస్వామి గారు మురుగనన్న అదే సమయంలో ఈటల రాజేందర్ అన్న లక్ష్మణ్ అన్న మన బండి సంజయ్ అన్న ఇంకా మన వేదిక మీద ఉండబడిన తమ్ముళ్ళందరికీ చెల్లెళ్ళందరికీ ఉద్యమనవసులు ఈ సభకు అశేషంగా తరలి వచ్చిన నా జాతి మరి ఉపకులాలు మరి ప్రజాస్వామిక వాదులందరికీ ఉద్యమనవసులు తెలియజేస్తున్నాను ముందుగా మన మాదిగ ఉపకులాల బహిరంగ సభకు మన ఆవేదన వినడానికి మన ఆకాంక్షల్ని గుర్తించడానికి మన న్యాయమైన సమస్యల పరిష్కరించడానికి ముందుగా దేశ ప్రధానమంత్రిగా ఉండి ఒకవైపు ఎన్నికల ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో మొన్ననే మన బలహీన వర్గాల సభకు హైదరాబాద్ వచ్చి కూడా మళ్ళా ఈ రోజు మాదిగల ఉపకులాల సభ కూడా ఇడు రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే మన అదృష్టంగా భావించుకోవాలనే ఇష్టపడి మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను అంతే కాకుండా మన మాదిగల సభకొచ్చిన ఈ దేశానికి పెద్దన్న మన జాతికి పెద్దన్న లాంటి గౌరవ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన అందరి తరపున ధన్యవాదాలు చెప్తున్నాను ఒక్కసారి ఎందుకు చెప్తున్నా అంటే అన్నా మేము ఊహించని కల ఇది మేము ఊహించని కల ఇది మేము ఈ తెలుగు సమాజంలో మాదిగాని చెప్పుకోవడానికి సిగ్గుపడడం బాధపడడం భయపడడం మమ్మల మనుషులుగా చూడలేదు ఈ సమాజం మేము ఎదురవుతే దూరం దూరం పోయి మమ్మల దూరం పెట్టేవాళ్ళు మేము ఎవరికన్నా తాకితే మైల భర్త అని చెప్పి దూరం పెట్టిండ్రు మమ్మల మాదిగోళ్ళని అంటానోళ్ళని చెప్పి హీనంగా చూశారు ఒక్క మాటలు చెప్పాలంటే పశువుల కంటే హీనంగా మా మాదిగ జాతిని చూసింది సమాజం ఈ కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు అట్లాంటి సమాజంలో పుట్టిన మేము ఇప్పుడిప్పుడే మాదిగలను చైతన్యం చేస్తూ హక్కుల కోసం పట్టం చేస్తున్న సమయంలో ఒక కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడ్డ ఒక జాతి పక్షాన నేనున్నాను మీ ఆకాంక్షలకు నిజమైన ప్రతిని అని చెప్పి మాకండగా ధైర్యం చెప్పడానికి హక్కులు సాధించడానికి వచ్చిన మా అన్న మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఒక్కసారి ఒక మాదిగ బిడ్డలుగా ఉపకులాల బిడ్డలుగా మన దేశ ప్రధానమంత్రి గారికి ఒకసారి లేచి నిలబడి రెండు చేతులు నమస్కారం పెట్టండి జోడించండి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టండి ఈ సమాజంలో మనకు విలువలేని రోజుల నుంచి ఈ సమాజంలో మనకు గౌరవం లేని రోజుల నుంచి ఈ సమాజంలో మనకు హీనంగా చూసే రోజుల నుంచి ఈ రోజు మనల్ని గుర్తించడానికి మనల్ని గౌరవించడానికి మనకు అండగా ఉండడానికి మన సమస్యలు పరిష్కరించడానికి ఈ దేశానికి పెద్దన్నే మనకు అండగా నిలబడడానికి వచ్చిండు చేతులెత్తి నమస్కరించండి అన్నా ధన్యవాదాలు అన్నా ఈ దేశానికి పెద్దన్నావు మా జాతికి ఒక పెద్దన్నావు ఒక విషయం ఈ దేశంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడేది సామాజిక న్యాయం గురించి కేవలం ఉపన్యాసాలు చేసేది కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు అయితే సామాజిక న్యాయానికి నిజంగా అమలు చేసేది మా అన్నగా మీరేనని చెప్పి గర్వంగా చెప్తున్నాను కాంగ్రెస్ మాటలు చెప్తున్నది బిఆర్ఎస్ మాటలు చెప్తున్నది దాని నిక్కచ్చిగా అమలు చేస్తున్నది మీరొక్కరే మనిషి కూడా మీ దృష్టికి వస్తున్నా నేను
అందుకు సాక్ష్యంగా అన్నా మా పెద్దన్నగా భావించుకుంటున్నా. ఎందుకంటే ఈ దేశానికే పెద్దన్నవు, ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని కాపాడుతున్నావు, ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నావు. ఒక అట్టడు కులమైన మావిగలకు ఒక పెద్దన్నగా మమ్మల్ని కాపాడడానికి వచ్చావు. మీ ముందు ఒక విషయం చెప్పక తప్పదు అన్న, ఇప్పుడే మా కిషన్ రెడ్డి అన్న చెప్పిండు నా స్నేహితుడు, ఒక అట్టడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి, ఒక పేదరికం నుంచి, ఒక టీ అమ్ముకునే ఒక పేద కుటుంబం నుంచి ఇవాళ దేశాన్ని రక్షించే, ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప నాయకుడు ఎదిగావన్నా, మీకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకొక విషయం, మీరు బలహీన వర్గాల నుంచి ఎదిగారు కాబట్టికనే, మా బలహీన వర్గాల సమాజం నుంచి మీరు ఎదిగారు కాబట్టికనే, పేదరికం మీకు తెలుసు కాబట్టికనే, బలహీన వర్గాల కండగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని దమ్మున్న ఏకైక నాయకుడు మీరే. ఒక బీసీ బిడ్డగా దేశాన్ని పరిపాలిస్తూ, ఒక బీసీ బిడ్డగా దేశాన్ని పరిపాలిస్తూ తెలంగాణ గడ్డ మీద కూడా ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించడం అనేదంటే అట్టడుగు బలహీన వర్గాల మీద మీకుండబడే కమిట్మెంట్కు అదొక నిదర్శనం. మొన్ననే బీసీల కండగా హైదరాబాద్ వచ్చారు, 4 రోజులు తిరగకముందే, 4 డేస్ కాకముందే మళ్ళా దళితుల్లో అట్టడుగు వర్గమైన మావిలు కూడా నేను అండగా ఉన్నాను చెప్పడానికి వచ్చిండ్రు, అందుకు మీకు ధన్యవాదాలు. ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ, సామాజిక నియమన ఎజెండా మీకు లేకపోతే, ప్రధానంగా మీ మనసులో అది లేకపోతే బలహీన వర్గాల మీటింగ్ మీరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏ దేశ ప్రధానమంత్రి బీసీల మీటింగ్ వచ్చిండు, ఏ దేశ ప్రధానమంత్రి మాదిగల మీటింగ్ వచ్చిండు, ఎవరు రాలే. మీరు బలహీన వర్గం చెదిగారు కాబట్టికనే, మీరు దళిత వర్గాలకు అండగా నిలబడ్డారు కాబట్టినే ఈ పరిణామం జరిగిందనే విషయం మేము గర్వంగా చెప్తున్నాం. అంతేకాదు, సామాజిక న్యాయానికి పెద్ద బీట మీరు ఎలా వేస్తారో మీ పరిపాలన రుజువు అయిపోయింది అన్నా. మా పెద్దన్న, మీరు మొదటిసారి ప్రధానమంత్రిగా అయినప్పుడు, ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయినప్పుడు బీసీల కంటే అట్టడుగులు పడిపోయిన దళితుల్ని రాష్ట్రపతి చేసిన ఘనత మీకేమన్నది? మీరు మొదటిసారి ప్రధానమంత్రి అవుతే ఒక దళితుల్ని రాష్ట్రపతి చేయగలిగిండ్రు, మీరు మొదటిసారి ప్రధానమంత్రి అయితే ఒక దళితుల్ని రాష్ట్రపతి చేయగలిగిండ్రు, మీరు రెండోసారి ప్రధానమంత్రి అవుతే అడవిలో ఉండబడే ఆదివాసి నా అక్కను మురుము గారిని రాష్ట్రపతి చేయగలిగిండ్రు. ఇది కాంగ్రెస్కే కాదు, ఈ దేశంలో ఎవరికీ సాధ్యం కాదు. ఇది కాంగ్రెసే కాదు, ఈ దేశంలో ఎవరికీ సాధ్యం కాదు. మనందరికీ తెలుసు, మీరు బీసీ కాబట్టికనే ఒక దళితుని పైకి తీసుకురాగలిగారు, మీరు బలహీన వర్గాల ప్రముఖ నాయకుడు కాబట్టికనే ఒక గిరిజన బిడ్డను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అదే ఉన్నత వర్గాలు సంబంధించిన వాళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ రోజుల్లో ఇన్ని పరిణామాలు జరగలేదనేసి కూడా మర్చిపోతాను సహనం కోరుతున్నాను నేను. అంతేకాదు, ఇక్కడ మా పెద్దన్నగా మా ముందు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, మా ముద్దు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అన్నా. పెద్దన్నా, మీరు తెలంగాణ గడ్డ మీదకి వచ్చారు, ఈ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ఆమర దీక్ష చేస్తుంటే నిమ్మరసం ఇచ్చి దీక్ష వరించిన వాళ్ళలో నేను ఒకరిని ఉన్నాను. కేసీఆర్ ఆమర దీక్ష చేస్తుంటే నిమ్మరసం ఇచ్చి దీక్ష వరించిన నేను ఒకరిని ఉన్నాను. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల మాదిగలు ఉన్నా, కేసీఆర్ గవర్నమెంట్ లో 18 మంది మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రులు లేడనే విషయాన్ని కూడా మీరు తీసుకొస్తున్నా నేను అన్నా. 18 మంది మంత్రులు ఉంటే, 18 మంది మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రులు లేడు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఒక్క మాదిగ మంత్రులు లేడు, వెలమలు జనాభాలో 1% లేరు, వాళ్ళు 4 ఉన్నారు, వెలమలు 1% లేరు. కేసీఆర్, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కుటుంబంలో కుటుంబంలో ఇంకొక ఆయన ఉన్న 4 ఉన్నారు. అదే సమయంలో రెడ్లు జనాభాకు సంబంధించిన కాడ 7 మంత్రులు ఉన్నారు, ఒక వెలమకు 4 పెట్టుకున్నాడు, 7 రెడ్లను పెట్టుకున్నాడు. కానీ ఈ తెలంగాణ సమాజంలో అత్యంత వెనుకబడిపోయిన మాదిగలకు మాత్రం మంత్రివర్గం చోటే లేదు. కానీ అన్నా, మీ ఔదార్యం ఎంత గొప్పదో, మీ ప్రేమ ఎంత గొప్పదో దళితుల పట్ల, దళితుల్లో ఉండబడే అట్టడుగు కులం పట్ల మీ ఔదార్యం ఎంత గొప్పదో సాక్ష్యంగా ఇక్కడ 2 కేంద్ర మంత్రులను ఇక్కడ తీసుకురాగలిగాం అన్నా. ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ తెలంగాణ గడ్డ మీద ఒక మాదిగ మంత్రి లేడు. కానీ కర్ణాటక పోతే పెద్ద నరేంద్ర మోడీ గారి అండదండలతో నారాయణ స్వామన్న కేంద్ర మంత్రి కాగలిగిండు. ఇక్కడ మనకు రాష్ట్ర మంత్రి లేడు, అక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా, ఇక్కడ తెలంగాణ గడ్డ మీద 10 ఎమ్మెల్యేలు ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ కాలేదు కదా,
నా మురుగన్ తమ్ముడు, నా మురుగన్ తమ్ముడు తమిళనాడులో ఒక 1000 ఓట్లతో ఓడిపోయింది ఎమ్మెల్యేగా, ఒక 1000 ఓట్లతో ఓడిపోయిన తనను తీసుకొచ్చి పెద్దారు నరేంద్ర బాబు గారు ఏకంగా కేంద్ర మంత్రి చేసిండు. ఇక్కడ ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి గెలిచిన మాది ఎమ్మెల్యేలు ఇక్కడ ఎవరు చేయలేదు కేసీఆర్. కానీ అక్కడ బీజేపీలో ఒక 1000 ఓట్లతో ఓడిపోయిన తమ్ముడిని తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేసి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చి మాదిక జాతిని గౌరవించుకున్నాడు. అతను మాదిక జాతిని గుర్తించుకున్నాడు. ఇక్కడ అనిచేసిండు కేసీఆర్, ఆడ పైకి తీసుకొచ్చిండు పెద్ద మోడీ గారు. ఇక్కడ మనల్ని అనిచేసిండు కేసీఆర్, ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండు, మంత్రివర్గ చోటు లేకుండా చేసిండు. కానీ పెద్ద అయిన మాత్రం మనల్ని ఉన్న స్థాయికి తీసుకెళ్ళగలిగిండు. ఇది చాలదా? సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటంటే మాటలు చెప్పడం కాదు, దాన్ని అమలు చేయడం అనే ఆకాంక్ష నిజంగా నిలబెట్టుకున్నది. ఎవరన్నా ఉంటే ప్రజల గౌరవ నరేంద్ర మోడీ గారు అనేసుకోవడం మనం మర్చిపోదు. ఇకపోతే అసమానతల కాడికి వస్తే, ఎక్కడ అసమానతలు ఉన్నాయో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో పెద్ద అయిన చూపు కూడా అక్కడికి పోతుందనే విషయం పాలన మొత్తం రుజువవుతుంది. అసమానతలు ఎక్కడున్నాయో, అన్యాయం ఎక్కడ జరుగుతున్నదో అక్కడికి ఆయన చూపు పోతున్నది. ఆ చూపులో అర్థమే పండిట్ దీన్ దయాళ్ గారి స్ఫూర్తికి అనుగుణంగా, పండిట్ దీన్ దయాళ్ గారి స్ఫూర్తికి అనుగుణంగా అంత్యోదయాన్ని తీసుకొచ్చే స్ఫూర్తిలో భాగంగా, అంబేద్కర్ చెక్ చూడ స్ఫూర్తికి అనుగుణంగా, సామాజిక దృష్టికి అనుగుణంగా, అగ్రకులాల్లో ధనికులు ఉన్నారు, పేదలు ఉంటే ధనికులు బాగున్నారు కానీ పేదలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత పేదల పక్షం నిలబడ్డ ఘనత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉన్నది. అంతేకాదు, ఒకవైపు త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళల ఆవేదన అర్థం చేసుకొని, ముస్లిం మహిళల బాధలను అర్థం చేసుకొని వాళ్ళ కన్నీరు చూడడానికే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తొలగించిన విషయం మనం మర్చిపోద్దని సహనం కోరుతున్నాను నేను. కాంగ్రెస్ చాలా కాలం పాటు మహిళల రిజర్వేషన్ అంటూ ఊరించింది ఊరించింది ఊరించింది, కానీ ఒకే దెబ్బతో లోక్సభలో, రాజ్యసభలో 48 గంటలలో పాచేసి నేను మహిళల పక్షం ఉందని చెప్పి చాటుకున్న వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీ అన్నగా చెప్తున్నా, మహిళల ఆకాంక్ష ఈనాటిది కాదు, డాక్టర్ బాబా అంబేద్కర్ ఉన్న కాంక్షి మహిళలకు న్యాయం జరగని పోరాటం చేసిండు. నిజంగా మహిళల విషయంలో, పేదల విషయంలో డాక్టర్ బాబా అంబేద్కర్ స్ఫూర్తిని నిజంగా అమలు చేసింది అంటే ఈ దేశ ప్రధానమంత్రిగా మన బలహీన వర్గాల ప్రముఖుడైన నరేంద్ర మోడీ గారు మాత్రమే అది అమలు చేసిందని కూడా మీరు మర్చిపోదు. ఈ విధంగా సామాజిక న్యాయం గురించి కథలు చెప్పేది కాంగ్రెస్, సామాజిక న్యాయం గురించి కథలు చెప్పేది బీఆర్ఎస్, సామాజిక న్యాయము ఎక్కడ జరగాలో అక్కడ అమలు చేసేది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతున్న విషయం కూడా మీరు మర్చిపోద్దు. ఈ నేపథ్యంలోనే అన్నా మీకు దండం పెడుతున్నాం. మీ తమ్ములం, మీ చిన్న తమ్ములం దాదాపు అన్నా 30 సంవత్సరాలు 1994లో ఈ మూమెంటు చిన్నగా స్టార్ట్ అయింది. ఇవాళ 2023కి వచ్చాం, 23/24 అవుతుంది, 30 ఇయర్స్ మూమెంట్ అన్న, 30 ఇయర్స్ మూమెంట్. ఈ మూమెంట్లో ఎస్సీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలో మాదిగలకు అన్యాయం జరిగిందని అన్ని కమిషన్లు చెప్పినాయి. 1965లో ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి కమిషనీ లోకూర్ కమిషన్ మాదిగలకు అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పింది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రామచంద్ర కమిషన్ అయితే అక్కడ అన్యాయం జరిగిందని చెప్పింది. తర్వాత కాంగ్రెస్ కమిషన్ వేసినా కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పింది. అన్నా జనాభా మాకున్నది కానీ విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగంలో మాదిగ జాతి వెనుకబడిపోయిందనే విషయం కూడా రుజువైంది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మా వాట మాకు దక్కాలి, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు సూత్రరీత్యా వర్గీకరణకు అనుగుణంగా మాట్లాడినాయి, అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో పెట్టినాయి, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు కూడా జరిగినాయి, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది. అన్నా కమిషన్ వేసింది కాంగ్రెసే ఆనాడు, కమిషన్ రిపోర్ట్ అమలు చేసిన కాంగ్రెస్ కూడా ఆనాడు అమలు చేయకుండా మాదిగ జాతిని కొంత మోసం చేసింది. అన్నా ఇప్పుడు మీ ముందు పెడుతున్నాం మా ఆవేదన, అన్యాయం జరిగిన చరిత్ర మీ ముందు పెడుతున్నామన్నా, దయచేసి డాక్టర్ బాబా అంబేద్కర్ ఏ సామాజిక నేత కోరిండో దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు మేలు జరగాలని చెప్పి, అదే సమయంలో పండిట్ దీన్ దయాళ్ గారు ఏ అంత్యోదయ స్ఫూర్తినైతే అట్టడుగు పేదలకు సంక్షేమ పథకాలు అందాలనుకున్నారో అంత్యోదయ స్ఫూర్తి అయినా, పండిట్ దీన్ దయాళ్ గారి స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అంత్యోదయ,
అంబేద్కర్ జగజ్జన్ రామ్ సామాజిక న్యాయ స్ఫూర్తి ఏదైతున్నదో అది సామాజిక న్యాయం. ఈ రెండింటికి ప్రతిరూపమే వర్గీకరణ అనే డిమాండ్. ఈ వర్గీకరణ డిమాండ్ పరిష్కరిస్తాను. మీరు అంత్యోదయను పూర్తిగా అమలు చేసే వాళ్ళు అవుతారు. అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం కూడా అమలు చేసే వాళ్ళు అవుతారు. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఇది ఎవరికి అనుకూలం కాదు. పండిట్ దీన్ దయాళ్ గారు చెప్పినట్టుగా ఈ దేశ సంక్షేమ ఫలాలు అత్యంత పేదలకు అందాలి, చిట్ట చివరికి అందాలని ఆ మహానీయుడు దీన్ దయాళ్ గారు చెప్పారు. అంబేద్కర్ జగజ్జన్ రాములు ఈ దేశ రిజర్వేషన్ ఫలాలు అందరికి అందాలని చెప్పి ఒకవైపు ఆ మహానీయులు చెప్పారు. ఆ మహానీయులు చెప్పినా అమలు జరగకపోవడం వల్లనే ఇంత అన్యాయం జరుగుతూ వచ్చింది. కనుక దీన్ని న్యాయం చేసే బాధ్యత మీ మీదే ఉన్నదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నా మీరు నిజాయితీ పరులు, సంకల్పరులు. మీరు అందరి దృష్టిలో గాంభీర్యంగా కనిపిస్తారు, అందరి దృష్టిలో దృఢంగా ఉంటారు, కానీ మీ మనసు వెన్నపూస లాంటిదనే విషయం, మీ మనసు వెన్నపూస లాంటిదనే విషయం నేను ఒకసారి గమనించా. మీరు మీరు మీ గుండె గట్టిది, మీ గుండె గట్టిది ఎన్నో అవంతరాలను, ఎన్నో అడ్డంకులను, ఎన్నో నిందలను, ఎన్నో బెదిరింపులను మీరు ఎదుర్కొని ఈ స్థాయిలో నిలబడి దేశానికే కాదు ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే కాడికి మీరు వచ్చారు. అదే సమయంలో అంత గుండె నిప్పరం ఉన్నా కూడా మీ మనసు ఎంత వెన్నెలాంటిదో నేను ఒకనాడు పార్లమెంట్లో చూశాను. మనందరూ తెలుసు గులాం నబీ ఆజాద్ గారు, గులాం నబీ ఆజాద్ గారు పార్లమెంటులో వీడ్కోలు తీసుకునే సమయంలో మీ వీడ్కోలు ప్రసంగంలో చిరకాల మిత్రుడిగా పనిచేసిన గులాం నబీ ఆజాద్ను గుర్తు చేసుకొని మీరు కన్నీరు తీసిందంటేనే మీరెంత మనసు ఎంత వెన్నెలాంటి మనసో అది రుజువు అయిపోయింది. చాలామంది మేము వాళ్ళకి వ్యతిరేకం, వీళ్ళకి వ్యతిరేకం మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కానీ నా ముస్లిం పేద మహిళలు కాదుకున్నది మీరే. ఒక నాయకుడు కనీసం పార్లమెంట్ నుంచి పోతున్నారంటే భావోద్రేకానికి గురైంది మీరే, ఎప్పుడైనా ఆదుకునేది మీరే. ఒక మాట చెప్పాలంటే ఈ దేశాన్ని ఆదుకునే విషయంలో, ఈ దేశాన్ని కాపాడే విషయంలో, ఈ దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో మిమ్మల్ని మించిన మరో నాయకుడు ఈ దేశంలో లేడు, మళ్ళీ రాడనేసి కూడా మీరు మర్చిపోతాను సైన్యం కోరుకుంటూ ఈ విషయంలో అన్నగా మీ తమ్ముడిగా, మీ చోట బ్రదర్గా ఒక విజ్ఞప్తి చేస్తున్నా అన్న. అన్నా మీరు తలుచుకుంటే కాందేది లేదు, మీరు తలుచుకుంటే కాందేం లేదు అంతే. ఎందుకంటే మీరు వస్తున్నారంటేనే దేశం మొత్తం అభిప్రాయం చూసా నేను, చాలామంది మేధావుల అభిప్రాయం చూసా నాతో చాలామంది మాట్లాడిండు. వాళ్ళు ఒకటే చెప్పిండు, కృష్ణ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే ఈ వేదిక మీదకి వస్తున్నారంటే మీ సమస్య పరిష్కారం అయిపోయినట్టే అని చెప్పి చాలామంది అన్నారు. ఎందుకు ఎవరు వేదిక మీదకి వచ్చినా, ఈ సమస్య పరిష్కారం కాదు, కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఈ దేశంలో సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఆయన చేయడానికి అవకాశం లేని విషయాలు ఏది చెప్పడు, హామీలు అనవసరంగా ఇవ్వడు. ఒక్కసారి ఆలోచించి ఇస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని అధిగమించి దాన్ని అమలు చేస్తాడు. ఆ ఒక్క విశ్వాసం అన్న, ఆ ఒక్క విశ్వాసం మాత్రం ఈ దేశంలో ఎవరు సంపాదించుకోలేనంత విశ్వాసం మీరు సంపాదించుకున్నారన్న. ఈ దేశంలో ఒక మాట ఇస్తే తప్పుకోడు, ఒక మాట ఇస్తే నిలబడతాడు, ఆ నిలబడడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటాడు. అంత దమ్మున్న గర్సున్న ఏకైక నాయకుడు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని దేశంలో అభిప్రాయం ఉన్నది అన్నా. నేను చెప్తున్నా అది ఎవరిలో ఉన్నది, మన ప్రత్యర్థి పార్టీల లీడర్లో కూడా ఉన్నది, ఏమున్నది. ఆయన వేదిక మీదకి వస్తే మాట్లాడితే అది చేసినట్టే, చేస్తే మనకెక్కడ ప్రమాదం అని చెప్పి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల మీ అన్నగానన్న, మీరు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి ఇప్పటికే మీ నోటీసులు ఉన్న అంశం కిషన్ రెడ్డి అని ఉంచు అనుకుంటే సంజయ్ అన్న, అదే సమయంలో మా ఈటల రాజేంద్ర అన్న, మా లక్ష్మణ్ అన్న, మా నారాయణ స్వామి అన్న, మురుగన్ అన్న మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పటికే పెద్దలు వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా, పెద్ద మనుషులు కూడా మీకు ఇంతకాలం చెప్పే ఉన్నారు. అదే సమయం అద్వానీ గారి నుంచి మొదలుకుంటే, గడ్కర్ గారి నుంచి మొదలుకుంటే, అదే సమయం రాజ్నాథ్ సింగ్ గారి వరకు అనుకుంటే అందరూ అండగ నిలబడ్డారు. అన్నా మీ తమ్ముళ్ళు మాట్లాడుతున్నాం, మీ మీదనే మాకు విశ్వాసం, మీ మీదనే మాకు నమ్మకం, మీ మీదనే విశ్వాసం, మీద నమ్మకం అన్నా. త్వరగా వర్గీకరణకు సమస్య పరిష్కారం చూపెట్టి, మీరు పరిష్కారం చూపడానికి మీరు ఏ మార్గాలు వెతుకుతారో, ఎన్ని టెక్నికల్ అంశాలు పరిష్కరిస్తారో వాటన్నిటిని అధిగమించి న్యాయం చేసే బాధ్యత మా జాతి అంతా మీ మీదనే పెడుతుందనే విషయం కూడా మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తూ మళ్ళా చెప్తున్నా, ఒకటన్నా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కొంత అన్నం మీద, అంటే దేశానికి పెద్ద అన్నం మీద బీజేపీ మీద కొంత దుష్ప్రచారాలు ఎక్కువ కావడం వల్ల కొంత ఇక్కడ ఇబ్బందిగా మారుతున్నది.
కానీ మీ తమ్ముణ్ణన్న మీ చిన్న తమ్ముణ్ణి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీ అధ్వర్యంలో మీ సంకల్పంతో ఈ సమస్య పరిష్కరిస్తే నేనే కాదన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడే దళితుల్లో మెజార్టీ వర్గమైన మాలిగలందదండలు నీకు నిలబెడతానని కూడా మర్చిపోద్దాం సాయనం కోరుకుంటూ నేను మాటిస్తున్నా అన్న. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా ఇక్కడ మాదిగ కమిటీ కాదన్న వర్గీకరణ సమర్థించే వికలాంగుల డిజేబుల్స్ మొదలుకుంటే అన్ని వర్గాలు కూడా మాదిగ దండలు అండగా నిలబడడానికి వచ్చినాయి. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నారంటే అందరూ కూడా మాదిగల్లో అన్ని పట్టణాలు వచ్చిండ్రన్న. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారన్న, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారన్న, ఇక్కడ మాదిగలు అందరూ ఉన్నారన్న. కానీ వాళ్ళు ఒకటే మాట చెప్తుండ్రు, పెద్దయిన నరేంద్ర మోడీ గారు కనుక ఈ వర్గీకరణ సమస్యను వెంటనే పరిష్కరిస్తే పార్టీలకు అతీతంగా మాదిగ జాతి గౌరవ నరేంద్ర మోడీ గారికి అండగా చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారన్న. అందువల్ల మీకన్నా మీ చిన్నతమ్ములమన్న చాలా పేద కుటుంబం వచ్చిందన్న, రిక్షా దొక్కిందన్న, ఆటో రిక్షా నడిపిందన్న, బండ కొట్టినమన్న, అదే సమయంలో చెప్పులు కుట్టుకున్నామన్న, పేదరికుండా వచ్చామన్న, పూరి గుడిసన్న, ఇంట్లో వర్షం వస్తే పడుకోవడం చోటు లేకపోతే సాపల గంతలు వేసుకొని ఎక్కడ పడుకోవాలో తెలియని కుటుంబం వచ్చానన్న, మేము పెద్ద చదువు చదవలేదన్న, కానీ మా జాతి పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగానే 30 ఏళ్ళు బట్టి కొట్లాడుతున్నామన్న శాంతియుతంగా 30 ఇయర్స్ అన్న. అందువల్ల అన్న మీకు మాటిస్తున్నా, దక్షిణ రాష్ట్రాల్లో మీకు ఒక లక్ష్మణుడిగా మీకు తోడుగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను అనేసి కూడా మర్చిపోద్దాను సరే కోరుకుంటూ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మనకు రాజకీయాలు ముఖ్యమా, జాతి భవిష్యత్తు ముఖ్యమా? మనకు రాజకీయాలు ముఖ్యం, దేశ భవిష్యత్తు ముఖ్యమా? ఒకవేళ జాతి భవిష్యత్తు ముఖ్యమనుకుంటే, మన ఉపకులాల భవిష్యత్తు ముఖ్యమనుకుంటే, పిల్లల చదువులు ముఖ్యమనుకుంటే, పిల్లల ఉద్యోగాలు ముఖ్యమనుకుంటే, మన పెద్దన్న ఈ సమస్యకు పరిష్కారం వెతికితే, మన పెద్దన్న ఈ సమస్య పరిష్కారం చేస్తే రాజకీయాల ఖచ్చితంగా, పార్టీల ఖచ్చితంగా, సంఘాల ఖచ్చితంగా అన్నకు పెద్దన్నకు శక్తిని ఇవ్వాల్సిన బాధ్యత అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిది. ఆ విధంగా మీరు మాటిస్తారా? ఇచ్చే చేతులు ఎత్తండి, ఇచ్చే చేతులు ఎత్తండి. నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్, నో ఈ పార్టీ, నో ఆ పార్టీ, అన్నకు అండగా నిలబడమే మన బాధ్యత. ఆ విధంగా మళ్ళీ చెప్తున్నాను, ఓకే అన్నకండగుందామా, అన్నకండగుందామా? నో పార్టీ, నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్, పెద్దన్న కండగుందాం. ఓకే, ధన్యవాదాలు, ధన్యవాదాలు. రైట్, ఇప్పుడు అన్న మాట్లాడబోతున్నాడు, అన్న మాట్లాడబోతున్నాడు మరొక్కసారి, అన్న మాట్లాడబోతు మరొకసారి. మన పెద్దన్నే కాబట్టి, ఈ దేశానికి పెద్దన్న, మనకు పెద్దన్న కాబట్టి ఒకసారి లేచి మరొకసారి రెండు చేతులు జోడించిన అవసరం పెట్టింది. ఆయన మీదే మన అధౌర్యం, ఆయనే మన కండ, ఆయనే మనకు దిక్కు. రెండు సేదలు నమ్ముకోండి. ధన్యవాదాలు, ధన్యవాదాలుగా కూర్చోండి. బాయ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన దేశానికి పెద్దన్న, ఈ దేశానికి శత్రువులు ఎవరున్నా కూడా, ఈ దేశానికి అవతల శత్రువులు ఎవరున్నా కూడా, ఇవాళ ఒకే ఒక వ్యక్తి పేరుకే ప్రపంచం భయపడుతుంది, పక్క దేశాలు భయపడుతుండ్రు, అదే గౌరవ నరేంద్ర మోడీ గారు అంటేనే భయపడుతుండ్రు. ఇంతకుముందు ప్రధానమంత్రులు ఎంతోమంది ఉన్నారు కానీ అన్న అంటేనే భయపడుతుండ్రు, శత్రు దేశాలకు భయం. అదే సమయంలో ఆయనకు ఆయన ఎవరికైతే ప్రేమిస్తాడో వాళ్ళకందరికీ ఒక అభయం. అట్లాంటి పెద్దన్న, దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారిని మనందరికీ ఒక అండ నిలబడే విధంగా, మన చిరకాల కోరిక స్వప్నం నెరవేరే విధంగా అన్న మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ నా సోది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.